अमरावती निरसनलु ढिल्ली ताकनुन्नाई गांधी जयंती वेळ ढिल्ली निरसनलु तेलपालनी अमरावती परीक्षण समिति निर्णयिंचिंदी ढिल्ली शांतियुत प्रदर्शन तलपेट्टिंदी तम पोराटानिकि मद्दतु इव्वालनी पार्टीनि कोरिंदी మూడు రాజధానుల పేరుతో జగన్ తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు అని రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. అమరావతి వాణిని ఢిల్లీ స్థాయిలో వినిపించేందుకు సిద్ధమయ్యారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఏపీ రాజధానిని అమరావతిలో ఉంచాలి అంటూ జేఏసీ నేతలు నిరసన తెలుపనున్నారు. దీనికోసం గన్నవరం నుంచి జేఏసీ నేతలు ఢిల్లీకి వెళ్లారు. అక్టోబర్ 2 సందర్భంగా ఢిల్లీలో నిరసన తెలుపనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో శాంతియుత మౌన ప్రదర్శన చేసేందుకు 15 మంది జేఏసీ సభ్యులు వెళ్లారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. సిఆర్డీఏ రద్దు, మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం రాజధాని రైతులకు చేస్తున్న అన్యాయంపై తమ దేశ ప్రజలకు తెలిసేలా ప్రదర్శన చేపట్టనున్నారు. ఇప్పటికే మహిళా రైతులు ఢిల్లీలో పలు రాజకీయ పార్టీలను కలిసి మద్దతు కోరాయి. తమ పోరాటానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశాయి. మరోవైపు సొంత మీడియా చేతిలో ఉందని ఇష్టానుసారంగా అమరావతిపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారు అంటూ రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 289వ రోజు కూడా కొనసాగాయి. వెలగపూడి, తుళ్ళూరు, మందడం, బోరుపాలెం, అనంతవరం, నీరుకొండ, పెదపరిమి, బేతపూడి, పెనుమాక, ఎర్రబాలెం, లింగాయపాలెం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో మహిళలు మహాధర్నాను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధానికి రైతులు భూములిచ్చినప్పుడు నాటి ప్రభుత్వం భార్యాభర్తలిద్దరికీ దుస్తులు, భోజనం పెట్టి ఎంతో గౌరవంగా పంపించిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పోలీసుల ద్వారా లాఠీలతో కొట్టిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కుటిల యత్నాలు చేసినా ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. అమరావతే ఏకైక రాజధాని అని, సీఎం నోటి నుంచి వచ్చే వరకు తమ పోరు ఆపేది లేదు అంటూ మహిళలు అమరావతి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించారు.